హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? నాకు కొద్దిగా రొంప. కుయెట్లోని నేను చేశాను తల్లి మహాలక్ష్మలు. ఇండియా వాళ్ళే, మన ఇండియా వాళ్ళే తల్లి మహాలక్ష్మలు. ఒక సంవత్సరం ముందు, 2 సంవత్సరాల ముందు వచ్చారంటే మాత్రం వెనకాతలు వచ్చిన వాళ్ళకి మాత్రం చుక్కలు చూపిస్తారు. నేను 9 నెలలు చేసి వాళ్ళకు ఒక దండం పెట్టేసి వచ్చేసాను. రొట్లు భుజకి పైన వి ఉంటే రొట్లు నీటిలో కడుక్కొని కూడా తిన్నాను. మన ఇండియా వాళ్ళే అన్నం పెట్టినందుకు ఏడ్చేవారు, అన్నం పెట్టినందుకు ఏడ్చేవారు. ముసలిదాయి తినమనిచ్చినా ఈ అన్నం దున్నపోతుల్లో తినేశారు. మొండలు ఉన్నారా సచ్చారో తెలియదు కానీ 9 నెలల చుక్కలు చూపించారు. భూజకి పెన్ రొట్టెల్ని కడుక్కొని నీటిలో కడుక్కొని తిన్నాను. మా ఇంటికాడ ఇండియాలోని 4-5 వచ్చి మా ఇంటికాడ అన్నం తింటారు. అలా పెడతాను నేను. అలాంటిది కోయిట్లోని ఎంత నరకం అనిపించాను. కోయిట్కి ఒక దాన్న మన ఇండియా వాళ్ళే అన్నం పెట్టరమ్మా. మన ఇండియా వాళ్ళు కూడా కోయిటోడు ఏదో అలా పుస్తు కట్టేసి ఈ సంవత్సరం అంతా నువ్వే ఏలియమ్మా అన్నట్టు ఇండియా వాళ్ళకి అన్నం పెట్టరు. ఇండియా వాళ్ళకే శత్రువులు. ఆడవాళ్ళు అవనీయండి, మగవాళ్ళు అవనీయండి, ఎవరేమనుకున్నా పర్వాలేదు. దినియమ్మ అన్నం పెట్టినందుకు మాత్రం చెయ్యలు రావు. ఆ కొయిటోడు సొమ్మే కదా, వాళ్ళ ఇంటికాడ సొమ్మేమన్నానా? కొయిటోడు సొమ్మే కదా. వాళ్ళే దున్నపోతుల్లో తినేస్తారు మంచాల కింద పెట్టుకొని. ఎదుటి వాళ్ళు తింటే మాత్రం వారలేరు. ఉన్నారమ్మా కొయిట్లోని కంత్రి మందలో ఫస్ట్ రకం కంత్రి మంద. ఇండియా వాళ్ళకే కూడెట్టరు దొంగ మంద. చచ్చిందో మొండా బతికిందో తెలీదు. అలాంటి మొండలు బతకూడదు. నన్ను ఏడిపించి తిన్న 9 నెలలు కొయిట్లోని. ఆ ముండలు పోరు పడలేక నా డబ్బులతో నేనే టికెట్ తీసుకొని వస్తాను. కుయిట్లో ఉన్న ఇండియా వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తారంటే దొంగ ప్రేమలు. అందరినీ కాదు, కొంతమంది నాకు ఇచ్చేశారు కాబట్టి నేను అంటున్నాను. నేను నరకం అనగవిచ్చాను. తిండి లేక భూజకి పెన్ రొట్టెల్ని కడుక్కొని తినేదాన్ని రాత్రులు. మళ్ళీ మా ఆమెకి ఎన్ని చెప్పేవారు ఆ ముండలకి ఏమని రాసిచ్చేస్తారన్నట్టు. ఆ కొయిట అంత రాసిచ్చేస్తాడు ఆ మొగుడాలకి.